ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అన్నదమ్ములందరికీ బాగుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు బీ హియర్. ఈ తానా సభలకి నేను ఒక అతిథిగా పిలవడం నిజంగా నాకు ఏదైనా అవకాశం. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. నాకు ఇలాంటి ఈవెంట్లో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఈవెంట్లో అడ్రస్ చేయడానికి నాకు ఒక కొత్త అనుభూతి ఇది. ముఖ్యంగా యుఎస్కి సంబంధించి చాలా క్రూషియల్ టైంలో ఉన్నాను నేను ఇక్కడ. 2009 9/11 అప్పుడు 9/11 జరుగుతున్నప్పుడు నేను ఒక లాస్ ఏంజలస్లో ఉన్నాను. సో నాకు మార్పులు జరిగినప్పుడు ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను న్యూయార్క్లో కూడా ఉన్నాను. ఆ రోజు నాకు లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు తెలుగు కమ్యూనిటీ ముఖ్యంగా నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరికీ నాకు ఆతిథ్యం ఇచ్చి నన్ను అక్కును చేర్చుకొని అలాంటి నా అందరు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు నిజంగా మీకు ఈరోజు చెప్పడానికి, ఫర్ మీ ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ స్పీచ్, లేదంటే ఒక సినిమా స్పీచ్ కాదు. థ్యాంక్ యూ. నాకు సడన్గా ఎందుకు ఇబ్బంది ఉందంటే, నేను ముందు కూర్చోవచ్చామని అనుకున్నాను, రాగానే స్టేజ్ మీదకి రావడం నాకు కూడా కొంత ఇబ్బంది ఉంది. ఇంకా అలవాటు పడలా. థ్యాంక్ యూ. నాకు చాలా యూత్ ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. లెట్ మీ అడ్రస్. థ్యాంక్ యూ. నేను ఈరోజు అంటే వన్ ఆఫ్ ద స్పీకర్గా ఇక్కడికి వచ్చాను ఈ లాస్ట్ 3-day ఈవెంట్లో. ఈవెంట్లో నేను మీకు పంచుకోగలిగేది నా జీవితంలో ఇక్కడ ఉన్న అనేక మంది నిష్ణాతులు ఉన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మొట్టమొదటి తెలుగు జాతి అందరికీ సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఇది. అలాంటి ఆర్గనైజేషన్ నాకు ఈ ఆహ్వానం ఇచ్చి నాకు ఇలా మాట్లాడే అవకాశం లభించిన మీ అందరికీ ఇంకొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటిదాకా నాకు చాలాసార్లు ఆహ్వానం వచ్చినా కానీ నాకున్న ఇబ్బంది ఏంటంటే ఏ అసోసియేషన్కి వెళ్ళాలో నాకే తెలియదు. అంటే ఒక అసోసియేషన్కి వెళ్తే మీరు మా ఆర్గనైజేషన్ రాలేదని నా మీద కోపడతారు. ఈ పరిస్థితుల్లో నేను ఇప్పటి నుంచి కాదు 2000 నుంచి నాకు ఉండేది ఒత్తిడి. అసలు ఇవన్నీ ఎందుకులే గొడవ అని చెప్పి నేను మొత్తానికి వచ్చేవాడిని కాదు ఇక్కడికి. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఇక్కడికి రావడానికి, దీని ముందు డెలాస్ సభకు నేను వచ్చినప్పుడు, అలాగే వాషింగ్టన్కి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ రోజు తానా ప్రతినిధులకి నేను మాట ఇచ్చాను వస్తానని చెప్పి, నా మాట నిలబెట్టుకోవడానికి నేను ఈరోజు మీ ముందున్నాను. ఈరోజు నాకు చెప్పడానికి నిజంగా పంచుకోవడానికి ఏం లేవు. నేను కోరుకునేది ఒకటే, మనందరం బాగుండాలి. మన సమాజం, మన సంస్కృతి, ఏ తెలుగు జాతి అయినా సరే మన భారతదేశం నుంచి వచ్చేసిన తర్వాత విదేశాలకు వచ్చి తిరిగి మన సంస్కృతిని ఈరోజున చక్కగా తెలుగు మాట్లాడే సాహిత్యాన్ని మొన్న మధ్యన నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి బుక్స్ నాకు కావాలని కోరుకుంటే నాకెవరో ఒక ఎన్ఆర్ఐ పంపించారు. దాదాపు ఒక 40 వాల్యూమ్స్ ఉన్న పుస్తకాలు. అది పబ్లిష్ చేయించింది ఒక ఎన్ఆర్ఐ కమ్యూనిటీ పబ్లిష్ చేయించారు. తెలుగు సంస్కృతిని, తెలుగు జాతిని, తెలుగు కల్చర్ని ఇంకా ఎక్కడ విదేశాలకు వచ్చేసి దూరంగా వచ్చేసి ఇంకా కాపాడుకుంటున్న
ఆ తెలుగు వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ గురించే మాట్లాడతాను. నాకు అంతకుముందు అంత యుఎస్లో అంత మార్కెట్ ఉండేది కాదు. ఈ Y2K తర్వాత మీరందరూ రావటం వల్లే నాకు ఇంత బలమైన మార్కెట్ వచ్చింది. చాలా కాలం చెప్పేవాళ్ళు ఈ సినిమాలు బాగా ఆడతాయి యుఎస్లో అంటే నేను నమ్మేవాడిని కాదు. నన్ను ఎవరు అంటే చాలామందికి తెలుసో లేదు, నాకు నేను ఎప్పుడు ఒక యాక్టర్న నాకు ఎప్పుడు భావన లేదు నాకు చిన్నప్పటి నుంచి. ఇందుకే నేను ఏ కోరికలు నా పెద్ద కోరికలు లేవు నాకు. ఏదో సాధించాలని కోరిక లేదు, ఏమీ లేదు. జీవితం నన్ను ఒక నటుని చేసింది. నాకున్న కోరికల్లా బాధపడుతుంటే ఎవరన్నా సమాజంలో అసమానతల గురించి నా చిన్నప్పటి నుంచి బాధ పెట్టే అది చాలా బలంగా ఉండేది ఆ భావన. నటుని అయిన తర్వాత కూడా ఆ భావనే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఈరోజు నేను మీతో పంచుకోగలిగే ఈ ముఖ్యమైన విషయాల్లో ఒకటి నా ఓటమి గురించి. ఇప్పుడు దాకా ఎవరికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చెప్పలేదు, ఇండియాలో ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ టైం నేను ఈ తానా మహాసభ నుంచి అమెరికా గడ్డ నుంచి నా ఓటమి గురించి నా అపజయం గురించి మనస్ఫూర్తిగా మీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకు చిన్నప్పుడు మా అమ్మ ప్రతిరోజు ఒక లైట్ ఆన్ చేస్తూ దండం పెట్టుకున్నారు. మా అమ్మ సాయంత్రం 6 గంటలకు కరెక్ట్గా సంధ్యా సమయం మా అమ్మను అడిగేవాడిని ఎందుకు మా ఏ దేవుడికి దండం పెట్టుకుంటున్నావు అంటే, మా అమ్మ అనేది ఏ దేవుడి కంటే థామస్ ఆల్వా ఎడిసన్కి దండం పెట్టుకుంటున్నాను అనేది మా అమ్మ. అంటే మనకి విలువలు ఎంత బలంగా పాటిస్తారంటే మన ఇళ్లలో ఒక శాస్త్రవేత్తకి అంత గొప్ప గౌరవం ఇవ్వడం. నేను తర్వాత అది ఇంట్రెస్ట్గా థామస్ ఆల్వా ఎడిసన్ గురించి నేర్చుకుంటా ఉంటే ఆయన ప్రతిసారి బల్బ్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతా ఉంటే ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాం ఎన్ని ఎందుకు ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నావు అంటే అంటే ఇంకా ఎలా బల్బ్ ఎలా కనిపెట్టకూడదో నేను ప్రతి ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటున్నానని. బల్బ్ ఎలా కనిపెట్టాలో అంటే ప్రతి ఫెయిల్యూర్ అపజయం విజయానికి దారే. చాలామందికి అంటే నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను చాలా ఆలోచించి పెట్టాను జనసేన పార్టీ. సినిమాల్లో చాలా అద్భుతమైన కెరీర్ ఉండి ఇంతమంది ప్రేమ ఉండి ఎందుకు పెట్టానంటే స్వామి వివేకానంద పుస్తకాలు చదివో ఇంకోటి చదివో దేశం గురించి ఎక్కడో షికాగోలో ఆయన కూర్చొని ఉపన్యాసం విని మన దేశ సంస్కృతి ఇంత గొప్పదని చెప్పి మన మధ్య రకరకాల గొడవలతోటి మనకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనందరం ఐక్యత లేదు మనందరిలో, మనందరం విడిపోతున్నాం, ఐక్యత దెబ్బతింటుంది. అది ఒక రోజున దేశ సమగ్రతకే భంగం వాటిల్తో భయం ఉండేది నాకు చిన్న నాకు. ఒక మన స్వదేశంలోనే ద్వితీయ శ్రేణి బౌరులుగా బతకాల్సిన అలా దుస్థితి విని భరించాల్సిన ఇవన్నీ నాకు దేశానికి మంచిది కాదనిపించింది. సమగ్రతకి ఉన్న రాజకీయ నాయకులు పెద్దలందరూ ఏ ఒక్కరు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోతుంటే నిజంగా నాకు ఆవేదన కలిగి దేశాన్ని ప్రేమించేవాడిగా నేను మాట్లాడాలని చెప్పి నాకు ఆ రోజు నాకు పదవులు వస్తాయో లేదో తెలియదు, ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. కానీ ఒక బలమైన ఈ సరికొత్త తరానికి మీ గుండెల్లో ఉండే ఆవేదన చెప్పగలిగే బలమైన గొంతు కావాలని చెప్పి నేను జనసేన పెట్టాను. దాని వెనక నేను చాలా దెబ్బలు తింటానేమో తెలియదు, రెడీ అయిపోయాను. ఎవరో ఒకళ్ళు వచ్చి సత్యాన్ని మాట్లాడకపోతే ఇన్ని కోట్లాది మందిలో గొంతు గళవిప్పలేని తాలూకు నుంచి వారి ఆవేదన నేను ఆవిష్కరించకపోతే చాలా తప్పు చేసిన వాడిని అవుతాను అనిపించింది. సినిమాల్లో గంటలు గంటలు డైలాగులు చెప్పడం వేరు, ఛాలెంజ్లు చేయటం వేరు. నిజ జీవితంలోకి వచ్చి మాట్లాడాలంటే చాలా గుండె బలం కావాలి, చాలా గుండె ధైర్యం కావాలి. ఇది మీరిచ్చిన బలం నాకు. మీరే కనుక లేకపోతే నేను ఇంత ధైర్యంగా మాట్లాడలేకపోయేవాడిని. ఇది ఈ అపజయం గురించి నాకు మాట్లాడదాం అనుకుంటే
నాకు ఏమనిపించేదంటే ప్రతిసారి భయపడతా ఉంటే ఏ పని ముందుకెళ్ళాను. నేను యాక్టర్గా ముందుకెళ్ళడానికి కూడా నాకు చాలా భయం. ఈ రోజున ఇలాంటి సభలో మాట్లాడాలంటే ఒకప్పుడు నాకు చాలా ఇబ్బంది ఉండేది. ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. కానీ నేను నేర్చుకుంది ముందు ఏదైనా సరే కొంత కొంత సాధించి ముందుకెళ్తాంటే అదే ధైర్యం వస్తుంది. ధైర్యం నన్ను ఈ రోజున మీ ముందులో నిలబెట్టింది. నాకు జనసేన పోటీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అపజయం నుంచి కోలుకొని సమయం నాకు తీసుకుంది. నేను జస్ట్ 15 నిమిషాలే పట్టింది నాకు కోలుకోవడానికి, అంతే. సంపూర్ణంగా ఓడిపోయాని తిరిగి వచ్చి దాన్ని అర్థం చేసుకొని బయటికి రావడానికి నేను ఎక్కువ సమయం తీసుకోలేదు. జస్ట్ 15 నిమిషాలు అంతే. 15 నిమిషాలు నేను యాక్సెప్ట్ చేశాను నా అపజయాన్ని. ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే ఇది చిన్నప్పుడు నేను ఫెయిల్ అవుతానే వచ్చాను. నాకు ఫెయిల్యూర్ అనేది నాకు గొప్ప పాఠాలే నేర్పింది. సక్సెస్ నాకు ఎంత పాఠం నేర్పిందో నాకు తెలియదు, కానీ నా ప్రతి ఓటమి నన్ను విజయానికి దగ్గర చేసింది. నాకు ఓటమికి అపజయానికి కారణాలు అనేకం చెప్పొచ్చు, కానీ నాకు ఓటమి అనేది అపజయం ఎందుకు భయం లేదంటే నేను స్కాములు చేసో ద్రోహాలు చేసో నేను రాజకీయాల్లో ఒకలా నేను వచ్చి నిలబడింది ఒక విలువల కోసం నిలబడ్డాను. ధైర్యంగా సమస్యను చెప్పడానికి వచ్చాను. అది నాకు ఓటమిస్తే అపజయం ఇస్తే నేను సంతోషంగా తీసుకుంటాను అలాంటి అపజయాన్ని.